వెల్కమ్ బ్యాక్. దొంగతనం చేశాడు, ఆ తర్వాత దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోవడంతో నాలుగు తులాల పుస్తల తాడు మింగేశాడు చోరుడు. సికింద్రాబాద్ చిలకలగూడ మైలాడార్ గడ్డకు చెందిన శంకరయ్య ప్రమీల నిన్న సాయంత్రం ఈవినింగ్ వాక్ కోసం రైల్వే స్టేషన్ వైపు వచ్చారు. అదే సమయంలో అక్కడే ఉన్న వికాస్ అనే దొంగ వారిపై దాడి చేశాడు. ప్రమీల మెడలో ఉన్న గొలుసు లాక్కుని పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మణికేశ్వరి నగర్ కు చెందిన నిందితుణ్ణి అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూడగానే భయాందోళనకు గురైన వికాస్ బంగారు గొలుసు మింగేశాడు. దీంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్రే తీయించారు పోలీసులు. కడుపు కింది భాగంలో గొలుసు ఉన్నట్టు తెలిసింది. నిందితుని గాంధీకి తరలించి ఆపరేషన్ చేసి గొలుసు రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. Thank you.